ఏమైందమ్మా? అయ్యయ్యో, పాలన్నీ నేల మీద ఒలికిపోయినాయినా. ఫోన్లేమ్మా, నేను వచ్చి చూస్తాలే. ఏమైందిరాండి? ప్రేమలో మరి విడ్డూరంగా ఉంది లేది. పడ్డానండి ప్రేమలో మరి. హలో, ఫ్లాట్ అయిపోయాను. ఇది బాడీ అనుకున్నావా లేక? 70 ఎకరాల క్లీన్ అండ్ గ్రీన్ సిటీలా ఉంది. ఇంతకీ ఎందుకు వచ్చా? వాచ్ తెచ్చాను. బయలుదేరచ్చు. అబ్బా, నాన్న ఉంటాడు. మంచి కళ చెడగొట్టాడు. మీరా అనుకున్నట్టుగానే వచ్చారు. అనుకున్నావా? దేనికి? అది అది ఏంటది? ఇంతకి మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నాకు తెలుసు మీరు అడుగుతారని. నీకెలా తెలుసు? ఎక్స్పెక్ట్ చేశా. ఏమని? నేను చెప్పను, మీ నోటితో మీరే చెప్పాలి. నాకు నైటు నీ ఆటో కావాలి. ఎక్కడికో తీసుకెళ్ళి ఇలా చేసావేంటయ్యా? నేనేం చేశాను? ట్యూబ్ లైట్ సర్లే, హార్బర్ లో తీసేశారా? చచ్చా, అమ్మ ఆపరేషన్ కి ఇంకా 2 నెలలే ఉంది. అందుకని నైట్ లో ఆటో వేద్దామని. నువ్వు అడిగితే ఆటో ఏంటి బాసు, ఏమైనా ఇస్తాను. ఏమైందండి? కనపడ్డంలా యాక్సిడెంట్. హాస్పిటల్కి తీసుకెళ్దాం. హాస్పిటల్కి మనం తీసుకెళ్తే తర్వాత పోలీసులు మనల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. ఆ తర్వాత సాక్ష్యాలు కేసులు అంటూ కోర్టుల చుట్టూ తిరగాలి. వాళ్ళు చస్తే ఆ తప్పు గుద్దిన బండి డ్రైవర్ది కాదు, మీ అందరిది. భయపడతారు సార్. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చేలోపు వీళ్ళకేమన్నా జరిగిందో నీ ఒంటి మీద ఉన్న ఈ తెల్లకోటు ఎర్రకోటుగా మారుతుంది. సార్, 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 ఏంటయ్యా? కంప్లైంట్ ఇవ్వాలి. ఓ గంట రాకూడదు. ఇద్దరు మనుషులు చావుబతుకుల మధ్య ఉన్నారు సార్. ఆ విషయం వెళ్ళి డాక్టర్ చెప్పాయా? అక్కడి నుంచే వస్తున్నాను సార్. పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలన్నారు. మర్డర్ కేసా? కాదండి, యాక్సిడెంట్. ఏం గుద్దింది? భార్యాభర్తలు స్కూటర్ మీద వెళ్తుంటే సిఆర్ఆ గుద్దింది సార్. బండి నెంబర్ ఉందా? AP9AC789. యాక్సిడెంట్ జరుగుతుంటే నువ్వు చూసావా? లేదండి, చూసిన వాళ్ళు చెప్పారు. చూసిన వాళ్ళు చెప్తే స్టేషన్ కి వచ్చేస్తావా? ఏం చేస్తుంటావు? ఆటో డ్రైవర్. ఆటో తోలుకోక నీకెందుకయ్యా? కేసు పెట్టగానే సరిపోదయ్యో, కోర్టు చుట్టూ తిరగాలి. దేని చుట్టూ తిరగడానికైనా నేను రెడీ సార్. ముందు కంప్లైంట్ తీసుకోండి. సరే, నీ కర్మ రాయ్. నా అడ్రస్, ఆటో నంబర్ కూడా రాస్తున్నాను సార్. ఇంతకు ముందు మీరు చిలకలూరుపేటలో పనిచేశారా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పేవే? మా అమ్మ చెప్తూ ఉండేది, సిఐ శంకర్ ఉన్నప్పుడు పేటంతా కలకళ్ళాడుతూ ఉండేదని. నిజమేనా? దాని పేరేంటే? షకీలా. ఓరిని అబ్బా, దానందమే వచ్చిందే నీకు. కింద నుంచి పైదాగా తెగ పరిచిపో. ఏంటి నడుము వీక? ఈ మాత్రం దానికి ఎంత? ఏం కుషన్? ఓ సారీ సార్, మీరు కొంచెం బిజీలో ఉన్నట్టున్నారు, బయట ఉంటాను.
ఏం పర్లేదు చెప్పు. ఎవడో హరి అంట సార్, ఖుషీ బ్యాంక్ ఎండి సిఆర్ఐ యాక్సిడెంట్ చేసిందని చెప్పి నంబర్ తో సహా రాసి కంప్లైంట్ ఇచ్చాడు సార్. ఏం చేస్తుంటాడు వాడు? ఆటో డ్రైవర్ అంట సార్. ఆటో డ్రైవర్ కనిగుండిరా. హలో సిఐ శంకరయ్యే. ఏంటయ్యా అరగంట నుంచి నీ సెలకు ట్రై చేస్తున్నాను. చిన్న పనిలో ఉన్నాను సార్, నేనే మీకు చేద్దాం అనుకున్నాను, మీరే చేసేసారు. సరే బండి యాక్సిడెంట్ అయింది. అదే సార్, ఆటో వాడు మిమ్మల్ని చిన్న కంప్లైంట్ ఇచ్చాడు. వాడేం చేశాడు అన్నది కాదు నాకు కావాల్సింది, నువ్వేం చేస్తున్నావో చెప్పు. నేను చూసుకుంటాను సార్, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. చూడు, రేపటిలోగా నువ్వు వాడిని ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే నేను వాడిని ఏం చేసినా నువ్వు సైలెంట్ ఉండాలి. ఏం చేస్తావో ఆలోచించుకో. వాళ్ళిద్దరూ సేఫ్. థ్యాంక్ యూ డాక్టర్. ఇందాక ఆవేశంలో ఇట్స్ ఆల్ రైట్. ఎవడిదిరా ఈ ఆటో? సార్ ఈ బండి నాదే. ఓహో ఈ బండి ఈ బండిదా? మర్యాదగా మాట్లాడండి. అబ్బా అందానికి తగ్గ పొగరుంది. అవును నిన్న ఇదే ఆటో తీసుకొచ్చి ఖుషీ బ్యాంక్ ఎండి మీద కంప్లైంట్ ఇచ్చిన మగాడు ఎవడే? రాత్రి నా ఆటో రెంట్కి ఇచ్చాను. మంచి బిజినెస్, ఆటో ఒకటే రెంట్కి ఇస్తావా లేకపోతే నువ్వు కూడా రెంట్కేమన్నా? ఏంట్రా బెదిరిస్తున్నారు, పీక్తారా? నేనిక్కడ మూడు లెక్క పెట్టేలోగా నా కంటికి ఎవడన్నా కనిపించాడో సెల్లో తోసి ఎముకలు ఏరేస్తా. 1 2 3. ఒక్కసారి నీ వెనక్కి తిరిగి చూడు. చూసావుగా ఆటో వాళ్ళ కెపాసిటీ ఏంటో. నువ్వింకొక క్షణం ఇక్కడున్నావంటే నీ ఎముకలు ఏరేస్తారు. బ్యాంక్ ఎండి గడిపనై ఉంటుంది.